ఫస్ట్ వన్ యాక్చువల్లీ షుడ్ బి గివెన్ యాజ్ యూనిఫామ్ ఎలాస్టిక్ అని ఇవ్వాలి. సో ఎనీవే తప్పదు, అర్థం చేసుకో తప్పదు. యూనిఫామ్ ఎలాస్టిక్ పవర్ ఇస్ గివెన్ బై ఎఫ్ ఇన్ టు వి, దేర్ ఇస్ నో అదర్ వే టు థింక్ అబౌట్ ఇట్. సో యూనిఫామ్ ఎలాస్టిక్ అని ఇస్తేనే అదే ఆన్సర్ 1500 వాట్. సో 1.5 kW ఎనీబడీస్ ప్రాబ్లమ్, లెవెల్ 0. ఇది పొటెన్షియోమీటర్ మనం చెప్తున్న స్మాలర్ ఫార్ములా L1 మైనస్ L2 బై L2 ఇంటూ క్యాపిటల్ R. సో L1 అంటే ఓపెన్ సర్క్యూట్ అప్పుడు ఉన్న బ్యాలెన్స్ ఏంటి, ఎంత ఇచ్చాడు L1 240 మైనస్ 120 బై 120 ఇంటూ క్యాపిటల్ R 2 అవర్స్ లెవెల్ 1 103 లెవెల్ 2. అలా చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది అనుకుంటున్నా నేను. సబ్స్టిట్యూషన్ చేసుకుందాం మనకు తెలిసిన వాల్యూస్. ఏ షార్ట్ లీనియర్ ఆబ్జెక్ట్ ఆఫ్ లెంత్ బి లైస్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ఏ కాంకేవ్ మిర్రర్, కాంకేవ్ మిర్రర్ ఆ ఫోకల్ లెంత్ ఎఫ్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫ్రమ్ ద పోల్, ద లెంత్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్. ఒకసారి 2F చూద్దాం, ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తాం, బి కదా, బిని 2F అన్నాం అనుకోండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, 2F దగ్గర. అంటే వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్, ద లెంత్ బి, సారీ ఇది బి కాదు, ఇది అంతా యూ, U అనేది 2F పెడితే B అది కూడా B, ఆన్సర్ B రావాలి ఎప్పుడు, U 2F పెడితే. ఎన్ని ఆప్షన్స్ చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ U 2F పెడితే B వస్తుంది, సెకండ్ ఆప్షన్ వస్తుంది, థర్డ్ ఆప్షన్ వస్తుంది వస్తుంది, ఫోర్త్ ఆప్షన్ కూడా వస్తుంది, కాబట్టి సరిపోవాలి 2F సరిపోవాలి. ఇంకోటి పెడదాం, U ఈజ్ ఈక్వల్ మనకు తెలిసిన కేవలం 3F పెడదాం. When U is equal to 3F, when object is at 3F, image will be between F and 2F, and you know that, 1.5F. So, 1.5F, and 3F by 2 Rava. And what is the size of image? Deen karni di sagam. And B karni di sagam and didanta. B by 2 Rava. Eppud B by 2 Rava ali? U value 3F. First judu, U 3F. 3F by 3F minus F. 3F minus F. 2F. 3 by 2B. Kaan manak half Rava ali. సో ఫస్ట్ వన్ రాంగ్, అలానే సెకండ్ వన్ రాంగ్, థర్డ్ వన్ 3F మైనస్ ఎఫ్ అంత 2F, బి బై 4 వస్తుంది కదా, ఇది ఫస్ట్ వస్తుంది కదా, ఫస్ట్ బి బై 2 వస్తుంది కదా, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి, బి బై 4 ఫస్ట్ వస్తుంది కదా. సో 103 కీ చేంజ్ ఫస్ట్ ఆప్షన్. ఇన్ వెన్నియర్ క్యాలిపర్స్ ఎన్ డివిజన్స్ ఆఫ్ వెన్నియర్ కోయిన్సైడ్, ఎన్ డివిజన్స్ ఆఫ్ వెన్నియర్ స్కేల్ కోయిన్సైడ్ విత్ ఎన్ మైనస్ 1 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్, వాట్ ఇస్ ద ఫామ్ ఫర్ లీస్ట్ కౌంట్, ఎంఎస్డి మైనస్ డిఎస్డి, ఎంఎస్డి మైనస్ డిఎస్డి. దీని నుంచి ఎంఎస్డి ఈజ్ ఈక్వల్ టు దీనికి పోతే ఏమవుతుందిరా, ఎన్ బై ఎన్ మైనస్ 1 డిఎస్డి, దట్ ఈక్వల్ ఎంఎస్డి ప్లేస్ లో మొత్తం మనకి ఎంత, మనకి దేంట్లో ఇచ్చాడు చూద్దాం, వాడికి ఇక్కడ ఇచ్చాడు ఇన్ విచ్ 1 డివిజన్ మెయిన్ స్కేల్ లో, మెయిన్ స్కేల్ ఇచ్చాడు, మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత ఇచ్చాడు 1 mm ఇచ్చాడు, కాబట్టి అన్ని మెయిన్ స్కేల్ డివిజన్ లో రాద్దాం. దీని నుంచి వాట్ ఇస్ విఎస్డి, ఎన్ మైనస్ 1/n, సో దేర్ఫోర్ ఎంఎస్డి మైనస్ విఎస్డి ప్లేస్ లో ఎన్ మైనస్ 1/n ఎంఎస్, ఎంఎస్డి కామన్ తీస్తే 1 - n - 1/n, అంటే ఎంత, ఎన్ మైనస్ ఎన్ ప్లస్ 1 అంటే 1/n, ఎంఎస్డి 1 mm ఇచ్చాడు, సో ఆన్సర్ ఇస్ 1/n. పెట్టకండి దయచేసి, సార్ ఒకసారి చదవండి, అది కాకుండా ఇంకోటి ఇస్తే ఇది అనుకున్నా సార్, అంటే లాభం లేదు, ఇచ్చాక టైం ఉంది కదా మనకి 1 minute టైం, ఒక యావరేజ్ గా 1 second ఎందుకు కంప్లీట్ చేయాలి అవసరం. By volume, L cube. So M1, L minus 1, T minus 2. Level 0. 105 level 0. 107 level 0. Solid sphere ball.
నథింగ్ ఇస్ మెన్షన్ స్పియర్ అంటే సాలిడ్ స్పియర్ కాదు ప్యూర్ రోలింగ్ మంచిది ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ కైనెటిక్ అసోసియేటెడ్ విత్ రొటేషన్ అంటే కేఈ రొటేషన్ బై కేఈ టోటల్ అడిగాడు కేఈ రొటేషన్ అంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఐ అంటే ఫార్ములా 2/5 mr స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై ఇదంటే ఫార్ములా హాఫ్ mp స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ k స్క్వేర్ బై r స్క్వేర్ 1 ప్లస్ 2/5 7/5 హాఫ్ హాఫ్ m m r ఒమేగాను v అన్న ఒకటే క్యాన్సిల్ 5/5 క్యాన్సిల్ ఆన్సర్ ఇస్ 2/7 అంటే 2 పార్ట్స్ రొటేషన్ పోయింది 5 పార్ట్స్ ట్రాన్స్లేషన్ సో 2/7 ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అవుట్ ఆఫ్ టోటల్ ఎనర్జీ అండ్ 5/7 ఇస్ ఆ పార్ట్ ట్రాన్స్లేషన్ లెవెల్ 0 108 లెవెల్ 0 ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్ ఆవరేజ్ పవర్ పవర్ ఇస్ ఈక్వల్ Vrms ఇంటూ Irms ఇంటూ cos phi phi ఎంత 90 EMF EMF lags voltage emf lags current by 90 degree so anyway cos 90 is 0 power conversion 0 A109 current total current adigadu evadu vision day madhyalo unna 10 ni okay p/q is equal to r by s 10 20 30 paina kinda 5 10 15 total 30 into 15 by 45 310 5/10 0.5 ampere level 0 లెవెల్ 1 q -2 q సెంటర్ లో అడిగారు ఏమంటారు v ఫస్ట్ v చే స్కేలర్ కాబట్టి ఏ కూడా లేదు v స్కేలర్ 1/4 కొని అందర్ చేయాలి పొటెన్షియల్ మీద దీని వల్ల ఇక్కడ q/a/√3 దీని వల్ల ఇక్కడ q/a/√3 -2q/a/√3 అంటే క్యాన్సిల్ 0 v 0 మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 నా కాదు ఎంత అనేది అడగలేదు కాదు అవునా కాదు చూద్దాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే 1 కూలంబ్ పెడితే దీని మీద ఫోర్స్ అనుకో వీడికిడికి మధ్య రిపల్సివ్ ఫోర్స్ అంటే దీని మీద ఇటు వీడికిడికి మధ్య రిపల్సివ్ ఫోర్స్ దీని మీద కిందకి వీడికిడికి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ దీని వల్ల ఇటు విలిత్రక రిజల్ట్ అంటే ఇటే ఉండే ఛాన్స్ అప్పుడు ఇది కూడా ఇదే అంటే రెండు ఏం చేస్తాం జీరో నా కాదా సో v0 e0 0 రాడ్ ఆఫ్ లెంగ్త్ 2l అవగా ఇస్ బెండ్ యాస్ షోన్ ఇన్ ఫిగర్ ఎల్ 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 షేప్ లో వచ్చాడు ఈ మొత్తం లెంత్ ఎల్ ఈ మొత్తం లెంత్ ఎల్ దీని సెంటర్ మాస్ ఇక్కడ ఉంటుంది దీని సెంటర్ మాస్ ఇక్కడ అడిగినండి బాబు కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ మాస్ ఎక్స్ ఆరిజిన్ ఎక్కడ తీసుకున్నాడు అదో ఇక్కడ ఆరిజిన్ ఇది ఆరిజిన్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇది దీని కోఆర్డినేట్స్ ఇట్ ఇస్ ఆన్ ద వై యాక్సిస్ ఇట్ ఇస్ హావింగ్ ఓన్లీ వై కోఆర్డినేట్ ఎంత 0, L/2 ఓకే దీని కోఆర్డినేట్స్ ఇది ఎక్స్ కోఆర్డినేట్ అంటారు ఇది వై కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత L/2 L అది లెక్క ఇప్పుడు రెండు మాసాలు ఒకటేగా వాట్ ఇస్ ద ఫార్ములా లెట్స్ సి m1x1 m(0+m1x2)m(L/2)m1+m2)2m L/4 ఫస్ట్ ది ఎన్ని ఉన్నాయి అసలు ఒకటే ఉందండి రెండోది లేకపోయినా ఇంకా చూడాలా ఆ గుర్తుంటే ఫస్ట్ చేసేది బాబులు 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 రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ p ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ n ఈజ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2 వాక్యూమ్ గాట్ బైట ఫైనల్ ప్రెజర్ 0 లోకల్ ప్రెజర్ ఈజ్ నాట్ బట్ ఎక్సెస్ ప్రెజర్ 4t/r r ఈజ్ ఈక్వల్ r / r² √3² + 4² 5 113 లెవెల్ 0 ఇలాంటి చూస్తుంటే లోపల ఎంత సంతోషంగా ఉండదు కదా ఇంకో పక్క భయం తర్వాత దాన్ని ఇట్లా వస్తుందా ఇంకో డైరెక్ట్ ఎలా వస్తుందో విచ్ ట్రాన్సిషన్ షో రిప్రజెంట్స్ ద ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ విత్ ద మోస్ట్ ఎనర్జీ అన్నాడు అసలు ఫస్ట్ కాదు అందరికంటే బాగా ఎక్కువ 2-1 అండి సో థర్డ్ 2-1 గ్యాప్ ఎంత 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్ 4-3 చార్జ్ ఉన్నది అసలు వద్దే వద్దు 4 దగ్గర తెలుసు ఆయన 2 దగ్గర -3.4 3 దగ్గర -1.5 4 దగ్గర -0.85 సో 4కి 3కి గ్యాప్ 0.85 1.5 అంటే 1.65 తీసే 4కి 2కి గ్యాప్ 3.4 0.85 3.5 ఎంత వస్తుంది 3.55 సో ఇదే థర్డ్ 114 ఫర్ ప్రొటెక్టింగ్ ఏ సెన్సిటివ్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఇట్ షుడ్ బి ప్లేస్ ఇన్సైడ్ ఐరన్ క్యాన్ బికాస్ ఐరన్ ఇస్ ఏ మెటల్ మెటల్ ఇస్ ఏ కండక్టర్ కాబట్టి దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినా లోపలికి పోదు వాట్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ కండక్టర్
కాబట్టి లోపలికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాదు, ఇట్ ఓంట్ అలో ఎలక్ట్రిక్ లైన్స్ టు పాస్ త్రూ ఇట్, కాబట్టి లోపల అందరూ సేఫ్ గా ఉంటారు. అదే మ్యాగ్నెట్ ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెట్ ఫీల్డ్ లేకుండా ఉండాలంటే అప్పుడు దాని దేంట్లో పెట్టాలి, దాన్ని కూడా మెటల్ క్యాన్ లో పెట్టాలి. మెటల్ ఈజ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్, క్యాన్ లో పెడితే అప్పుడు లోపలికి రాదు. సో ప్లేస్ ఇన్ ఐరన్ క్యాన్ కండక్టర్, గుడ్ కండక్టర్. ఇది చెప్పాలా, 3 ఆల్ఫా పార్టికల్స్ 1 బీటా, అంటే పైన చూస్తే ముందర 12 పోతుంది, బీటా అంటే ఏం పోదు, 12 పోతే 236 లో 12 పోతే ఎంతరా, ఎన్ని ఉన్నాయి, ఇది చెయ్యాలి. వైట్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఫేస్ ఏబి, ఏబిసి ఆఫ్ ఎ గ్లాస్ విత్ ద పాత్ ఆఫ్ ద గ్రీన్ కాంపోనెంట్ ఇస్ షోన్ ఇన్ ఫిగర్. సో వైట్ లైట్ ఇక్కడ పడ్డది, ఇష్టం గ్రీన్ ఇట్ వచ్చింది, గ్రీన్ అంట. ఇప్పుడు ఆ గ్రీన్ లైట్ ఇది జస్ట్ టిర్ర, ఇది కరెక్ట్గా ఇలా వచ్చింది గ్రీన్, అప్పుడు బయటకు ఎవరు వస్తారు లోపల, ఎమర్జింగ్ ఫ్రమ్ ఏసీ అడిగారు. ఓకే చూద్దాం, ఇది దీన్ని ఏమంటారు, యాంగిల్ క్రిటికల్ యాంగిల్, క్రిటికల్ యాంగిల్. యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ కూడా స్ప్లిట్ అవుతుంది, ఇక్కడ కూడా గ్రీన్ అవన్నీ వస్తాయి. చూద్దాం బాగా ఉండేది వల్ల ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇది గ్రీన్ అనుకుంది, ఇది వైలెట్ అనుకుంది, ఇది రెడ్. వీడు టిర్రు జరిగాడు, వాడు ఏమవుతాడు అంత, మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్నెల్స్ లో అప్లై చేసాం అనుకోండి, వాట్ ఇస్ ద ఫంక్షన్ మ్యూ, సైన్ ఆర్ బై సైన్, సైన్ ఆర్ బై సైన్, మ్యూ బై 1 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆర్ బై సైన్. దీనికి సో ఆఫ్ కోర్స్ 1 బై సైన్స్. చెప్పండి ఇప్పుడు ఒక లాజిక్ అయితే చెప్తానండి, గ్రీన్ వంగిందంటే గ్రీన్ కన్నా అవతల ఎవరు, రిబ్ వైలెట్ ఇండిగో బ్లూ అదన్నా ఉండాలి, ఇంకోటి యెల్లో ఆరెంజ్ రెడ్ అంటే ఫస్ట్ కానీ ఏ ఆప్షన్ కరెక్ట్, ఎందుకు బాగా ఉంటుంది ఆ పంట పట్టుకున్నా బాగా ఉంటుంది అంటే గ్రీనే ఇంత వంగిందంటే వైలెట్ ఇంకా వంగుతుంది అంటే ఇటు వస్తుంది, వైలెట్ ఇటే వస్తుంది, ఇండిగో ఇటు వస్తుంది, బ్లూ ఇటు వస్తుంది, ఇటు ఎవరు తక్కువ వంగేవాళ్ళు. 10 kg at rest on a horizontal plane. The plane is gradual incline until an angle of theta is equal to 30 degrees with horizontal. The mass just begins to slide annadu. Just begins to slide ante net force itu vaipu mg sin theta venakki limiting friction. So mg sin theta equal to fl ante mu s into n, n ante mg cos, mg mg tan sin, mu s equal to tan theta, tan 30 1 by root correct, neither mu s equal to tan theta na right. Matching, matching, hey, simple simple, level 0 isobaric, ఎవరు జీరో కాదు కాబట్టి ఐసో వర్క్ ఏకి ఎఫ్ ఐసో కొరిక్ అంటే వర్క్ డన్ జీరో, డికి బికమ్స్ ఈక్వల్ టు డియు, ఐసో థర్మల్ డియు జీరో, డికి బికమ్స్ ఈక్వల్ టు డి డబ్ల్యూ, అడబాటిక్ డికి జీరో జీరో. సోనం చీ చీ చీ, సెకండ్ ఆర్ ఫోర్త్ టోన్ అంటే ఎన్నో ఆర్, సెకండ్ వర్డ్ ఫండమెంటల్, ఫస్ట్ సెకండ్, ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ అని ఎన్ని లూప్స్, 3 లూప్స్, 1 2 3 అడిగింది ఎన్ని బాబు, ఎన్ని నోట్స్ ఎన్ని అండి నోట్స్, 1 2 3 4 నోట్స్, 3 120 చేసినట్టు. డిస్ప్లేస్మెంట్ టైమ్ ఆఫ్ ఎ మూవింగ్ స్టోన్ ఇన్స్టాంట్ వెలాసిటీ ఇస్ నెగటివ్, స్లోప్ గివ్స్ వెలాసిటీ, స్లోప్ నెగటివ్ ఉండాలి అంటే అదో ఈ దగ్గర, ఈ దగ్గర ఏమవుతుంది, ఎక్స్ పెరుగుతా ఉంది వై అప్పుడు స్లోప్ నెగిటివ్, ఎక్స్ పెరుగుతా ఉంటే వై కూడా పెరుగుతా ఉంటే స్లోప్ పాజిటివ్, కాబట్టి ఈ దగ్గర స్లోప్ పెరుగుతా, ఎక్స్ పెరుగుతా, టైం పెరుగుతా ఉంటే డిస్ప్లేస్మెంట్ తగ్గుతా ఉంది, స్లోప్ నెగిటివ్, సో వెలాసిటీస్ నెగిటివ్. 0 ఏ 121 వచ్చినాయి. స్పీడ్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు ఫాస్ట్ గా పోతుంది, తర్వాత లాస్ట్ కి బి మధ్యలో మొన్న చేసాం. ఇది కూడా గ్యాస్ మిక్సర్ కన్సిస్ట్ ఆఫ్ 2 moles ఆఫ్ ఆక్సిజన్, 4 moles ఆఫ్ ఆర్గానిక్ టెంపరేచర్, టి టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ, డియు ఫామ్ లో ఎన్సివి డిటి, యు ఫామ్ లో ఎన్సివి టి, ఫస్ట్ ఎన్ అంటే 2, ఆక్సిజన్ అంటే ఎంత, 5 ఆర్ బై 2 ఇంటూ టి,
plus 4 into argon and mono 3R/2 into T. So, it will cancel. R is 11R2. 11R2. What's the answer? 123 level 0. Dimensions are same, L same, A same. Materials are different, Y is different. Force ki elongation mathe graph ki isa. Slope gives what? Y. X. Slope gives Y is equal to FL by A lo, L constant, A constant. So Y is proportional to F by A. Ante Y is proportional slope. Slope evariki ekku undi? A ki ekku undi. So YA is greater than? YB. Hey, idochu manaki em cheyakunda ochu. A part of XH of period time. The time taken by extreme to half. T by 6. 4 by 6. 2 by 3 seconds. Mean to mid day? T by 12. Mid to extreme? T by 6. Extreme to mid day? T by 6. T by 6. T by 12. Here we are going. Speed. Speed vacuum. Under key. Same. All move with the velocity equal to velocity of light. Is equal to C by lambda. Lambda different, E different. Frequency different. C constant. Output of the given circuit in figure given below. How did you do? What did you do? Half a rectifier. Half a T would be like a half rated one. With two. Positive. Positive. Direct each other. పాజిటివ్ సైకిల్ అంటే పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఉంటుంది. అప్పుడు ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్. అప్పుడేదైనా కరెంట్ పంపిస్తుంది. అదే రెక్టిఫికేషన్ అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ నెగిటివ్ సైకిల్ నాట్ పాజిటివ్. సెకండ్ ఆప్షన్ డెన్సిటీ ఆఫ్ H2Y ఇస్ ఎట్ ద టెంపరేచర్ డెన్సిటీ మ్యాచ్ ఎట్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్. దాని ఫారెన్హీట్ తో మార్చుకోవాలి. వాట్ ఇస్ ద రిలేషన్? C by 5 is equal to F minus 32 by 9. 4 by 5. 0.8. 7.2. 39.2. Adhe. 4 degrees and density is maximum and volume is minimum. Danne anomalous expansion of volume. Anomalous expansion. Ok, 128. Stream of river is flowing. VW ichadu. VB ఇచ్చాడు. వాట్ షుడ్ బి ది డైరెక్షన్ ఆఫ్ స్విమ్మర్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లో ఆఫ్ ది క్రాస్ ద రివర్ స్ట్రైక్. ఇలా పోవాలి అంటే ఇలా బయలుదేరాలి. వీళ్ళిద్దరి యొక్క రిజల్ట్ అంటే ఇలా వస్తుంది. ఇది VB, ఇది VW. తీటా అందాం. సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే VW. ఎంత VW? 2/4. 4/2 తప్పు కదా. 1/2 అంటే ఇది 30 డిగ్రీస్. అడిగింది అది కాదు, అది కాదు, అది కాదు. దీంతో 120 + 30 129. What will the distance between two systems? Small d adigadu, lambda ichadu, produce will this of beta ichadu. Therefore, beta is equal to lambda d by d. Can you choose an answer? 3, 4, 5, 6. How many times are you? 2 times. Oh, because this one is custom. నా మాటలు గుర్తురావాలి. సార్ చెప్పాడు కదా 2 సార్లు. ఏ వచ్చే ఉండదులే, కరెక్ట్ అయితే ఉండదులే అనుకుని తీరు. ఇక్కడ సార్ మిల్లీమీటర్ మర్చిపోయాను అంటే పోదాము. లాంబ్డా 5000 5 × 10⁻¹⁷. క్యాపిటల్ డి 1 డి 5 × 10⁻⁴. ఇష్టం ఇష్టం 10⁻³ మీటర్స్. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఆక్సిజన్ ఎట్ 10⁴⁶. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ హీలియం ఎట్ సేమ్ టెంపరేచర్ విల్ బి ఐడియల్. బి ఇస్ ఈక్వల్ టు డాప్ గామా ఆర్ సేమ్, టి సేమ్, నథింగ్. సో v1 బై v2 460 బై x ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ గామా. ఫస్ట్ గామా ఎంతరా? ఓటు 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 7/5. 7/5 కింద ఎంతరా? 5/3. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ కింద వస్తుంది. కింద వాళ్ళు ఆక్సిజన్ ఎంత? 32. హీలియం 4. 4 × 1/5 20 ఇది కూడా 4 అయితే 10 2 √21/2 x = 4600 √2/21 జాగ్రత్త దగ్గర దగ్గర 2/21 10 రా √10 అంటే 3 3 15 1500 కట్ ఇటుగా
పట్ల ఎరగట ఇప్పుడు చాలా ఆసపడుతుంది. The charge of particle is moving in a circular path. The time period t is equal to formula 2 pi m by b. It doesn't depend upon velocity level 0. Incorrect, incorrect. Ago, ఏం చేయాలి ఫస్ట్? అండర్లైన్ చేయాలి ఇన్కరెక్ట్ ని. ఇన్సైడ్ ఎ కండక్టర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ జీరో. ఇప్పుడు దా చెప్పుకుంది అదేగా కరెక్ట్. అది ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ చార్జ్ కండక్టర్ ఎలక్ట్రోస్టాటిక్ మస్ట్ బి నార్మల్ టు అంతేగా సర్ఫేస్ కి ఈక్విపోటెన్షియల్ సర్ఫేస్ కి నార్మల్ గా ఉంటుంది. ఏయ్ ఫోర్త్ ఉంది కదా పక్క తప్పని తెలిసింది. వెన్ ఈ జీరో ఈజ్ కాన్స్టెంట్ వేరియబుల్ ఇచ్చాడు. సో రాంగ్. The ratio of liquids, small d ratio ichadu, width is proportional to intensity. Intensity is proportional to area of the slit. Length elagu constant kabatti width. That I1 by I2 ichadu ra. I max by I min kanukomana. What is the formula I max? Root I1 plus root I2 whole square by root I1 minus root I2 whole square. Anaga root 4 plus root 9 whole square. By root 4 minus root 9 whole square. 2 plus 3, 25. 2 minus 3, 1. 25 is 2, 1. Intensity is proportional to area of the slit. 134. Starts from rest on adu, 0 the graph. Speed x is equal to 12. Area of the graph gives what? Work done. Work done equal to? Change in kinetic energy. Initial kinetic energy 0 half mv square. So area and then trapezium. So triangle plus rectangle. Let the direct trapezium formula. Half into 4 into 10 plus 4 into 10 plus half into 4 into 10. 20, 40, 80 is equal to half mv square initial energy allows 0. 0, 0. 16, 4. 4 meter per square. 135 వచ్చింది వచ్చింది మనకి ఇష్టమైంది వచ్చింది. ఎవడీడు ఎల్లో ఏమైతుండో డిక్రీజింగ్ కాబట్టి పెంచేటట్టు ఉండాలి. ఎల్ ఇంటూ డిఐ బై డి ఫైవ్ ఫైవ్ వోల్ట్ దాన్ని తీసుకొచ్చి కరెంట్ పెంచే విధంగా ఉండాలి. ఎందుకంటే అపోజ్ చేయాలి. ఆల్రెడీ కరెంట్ లెఫ్ట్ సైడ్ పోతుండే వీడి పంపించే కరెంట్ కూడా కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ఇన్ సైడ్ ద బ్యాటరీ. సో కాబట్టి దీన్ని తీసి బ్యాటరీలో నెగిటివ్ టు పాజిటివ్ ఉండేటట్టు బెటర్. అంతా 5 వోల్ట్ కదా ఆల్రెడీ కరెంట్ ఇటు ఉంది 30 వోల్ట్ ఇది 2 ఓం అడిగింది. బీపీ మైనస్ బీపీ ఓకే కరెంట్ ఇటు పోతుందండి ప్లస్ మైనస్ ఎంత కరెంట్ పోతుంది ఇవ్వలేదుగా పెట్టుకో ఇచ్చాక ప్లస్ ఓకే ఇది ఎక్స్ అనుకుందాం. ఇదేమైతుంది బాబో ఎక్స్ మైనస్ వై. ఇదేమైతుంది బాబో ఎక్స్ మైనస్ 35. ఇదేమైతుంది బాబు గెయిన్ x minus 33. 33 ఉందా ఆన్సర్ మైనస్ 33 కూడా ఉందా లేదు. ఓ నన్నుంది నన్నుంది జాగ్రత్త టేక్ కేర్ నన్ను ఇవ్వడు యాక్చువల్. సో vp minus vq. vp అనగా x vq అనగా x minus 33. ఆన్సర్ ప్లస్ 33 వోల్ట్. సెక్షన్ b నో పీస్ ఆఫ్ కాపర్ అండ్ మెటల్ as temperature increases resistance cool ayindi cool temperature decrease ayindi resistance kuda tagutadi copper tagutadi germanium ante semiconductor reverse increase aitundi ink alpha positive than alpha negative. When forces f1 f2 f3 are acting on a particle of mass m such that f2 and f3 are mutually perpendicular. So m ane mass meeda f2 itundi babu f3 itundi perpendicular ani ichadu. అండ్ దెన్ ద పార్టికల్ రిమైన్స్ స్టేషనరీ అనండి. ఎఫ్ అని అటాక్ చేసాడు నువ్వు కనుక్కోవాలి. ఇప్పుడు అటాక్ చేయాలి ఎఫ్ అను ఫిలిద్రకి రిజల్ట్ అండి ఎంతరా రూట్ ఆఫ్ ఎఫ్ టూ స్క్వేర్ ప్లస్ ఎఫ్ త్రీ స్క్వేర్. ఇది రెస్ట్ లో ఉండాలని ఇంకొక ఫోర్స్ ఇటు ఉండాలి. ఎఫ్ వన్ షుడ్ బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ త్రీ స్క్వేర్. దట్ ఫోర్ జీరో ఈక్వల్ పడే ఉంది. అడిగింది ఏంటి బాబు ఎఫ్ వన్ రిమూవ్ చేశాను. దీన్ని రిమూవ్ చేస్తే అప్పుడు ఇటువైపు పోతుంది. దెన్ వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిలరేషన్ నెట్ ఫోర్స్ ఎంత రూట్ ఆఫ్ ఎఫ్ టూ స్క్వేర్ ప్లస్ ఎఫ్ త్రీ స్క్వేర్ బై మాస్. But what is root of f2 square plus f3 square already? F1 by F. Matching.
మొదటిది యూనిఫామ్ రిటార్డేషన్ ఎవరెవరు ప్రాబ్లం సార్ అది ఓకే యూనిఫామ్ ఎలాస్టిక్ చూద్దాం ఫస్ట్ బి చూద్దాం యూనిఫామ్ ఎలాస్టిక్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్ ఉండాలి లేదు డిస్ప్లేస్మెంట్ టైం ఆఫ్ ద స్లోప్ గివ్స్ వెలాసిటీ స్లోప్ కాన్స్టెంట్ అంటే ఇట్ షుడ్ బి ఏ స్ట్రైట్ లైన్ కాబట్టి ఎస్కిటికి స్ట్రైట్ లైన్ అదో ఒకటే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ బీ వన్ అంతేనా టూ మచ్ యార్ ఓకే సరే ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది యూనిఫామ్ రిటార్డేషన్ అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లో గివ్స్ యాక్సిలరేషన్ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అన్నాడంటే స్ట్రైట్ లైన్ రిటార్డేషన్ స్లోప్ నెగిటివ్ ఉండాలి కాబట్టి వెలాసిటీ టైం గ్రాఫ్ వెలాసిటీ టైం నో థర్డ్ కాదు ఫోర్త్ కాదు ఫస్ట్ ఎట్లా కాదు సెకండ్ కాదు కాబట్టి ఫిఫ్త్ ఎలా చెప్తాము చూద్దాం వాట్ ఈస్ దట్ చూడండి ఎస్కిటీ గ్రాఫ్ స్లోప్ యూస్ వెలాసిటీ స్లోప్ ఏమవుతుంది ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ హారిజాంటల్ ఆర్ టువర్డ్స్ వర్టికల్ టువర్డ్స్ హారిజాంటల్ స్లోప్ తగ్గుతా ఉందా పెరుగుతా ఉందా తగ్గుతా ఉందని వెలాసిటీ తగ్గుతా ఉంది యాక్సిలరేషన్ నెగిటివ్ నెగిటివ్ అని తెలుసు కానీ కాన్స్టెంట్ లేదని కాన్స్టెంట్ ఆ స్లోప్ ఎలా ఉంచాలి అలానే థర్డ్ పాయింట్ 139 screw gauge screw gauge gives the following reading when using measuring diameter of wire main scale reading 0 mm surplus scale reading given that 1 mm of first least count kanukundam corresponds to 100 division of the surplus scale adu pitch anta so least count formula entra pitch ante 1 mm divided by 100 divisions so that is 0.01 mm idala telusu manaki formula entra diameter reading is equal main scale reading what is main scale reading 0 mm plus least count 0.01 mm into surplus scale reading 50 so answer is 0.52 mm or 0.052 cm fourth option amma apply danilo msr plus least count into surplus scale reading deeni adu kuda same formula msr plus leda pitch scale reading msr plus లీస్ట్ కౌంట్ ఇంటూ వెన్యర్ కోయిన్సిడెన్స్ అక్కడ ఇక్కడ సర్ప్లస్ కెల్లీ లీస్ట్ కౌంట్ ఫార్ములా ఎలా తెలుసు అండి పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సర్ప్లస్ కెల్లీ అక్కడ పిచ్ అన్న ఫార్ములా సో 0.052 సెంటీమీటర్ 140 వదిలిపెడితే బెటర్ అనుకుంటా ఏ స్పీర్ ఆఫ్ రేడియస్ ఆర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లింక్డ్ విత్ ద స్పియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ రా ఇలా ఉంది ఎలక్ట్రిక్ ఇలా స్పియర్ పెట్టాలి కొంచెం ఇన్కమింగ్ వస్తుంది మిగిలింది అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అంటే ఫ్లక్స్ ఇస్ నెగిటివ్ ఎందుకంటే ఈ బార్ ఇటు ఉంది ఏ బార్ ఇటు ఉంది నెగిటివ్ ఇది ఈ బార్ ఇటే ఉంది ఏ బార్ ఇటు ఉంది పాజిటివ్ ఇది ఇది సేమ్ ఎందుకంటే ఇక్కడ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఇక్కడ యూనిఫామ్ ఇక్కడ ఏరియా ఇక్కడ ఏరియా సేమ్ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ టోటల్ లెవెల్ త్రీ అది సిల్వరింగ్ ఆఫ్ లెన్స్ ఉంది కదా అది కూడా చెప్తాను ఇప్పుడు కావాల్సిన వాళ్ళు అది ఒకటే సిల్వరింగ్ ఆఫ్ లెన్స్ అని కాదు ఇఫ్ ఇట్ ఇస్ ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ దీన్ని సిల్వరింగ్ చేశాను ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ అది సిల్వరింగ్ చేశాను అనుకోండి దిస్ బిహేవ్స్ యాజ్ మిర్రర్ ఎలా అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకో ఇలా పోయింది ఇక్కడ ఏం జరుగుతుంది రిఫ్రాక్షన్ కాబట్టి నార్మల్ తీసుకుని ఇలా జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది రిఫ్లెక్షన్ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రెండు టైమ్స్ రిఫ్రాక్షన్ ఒక టైమ్ రిఫ్లెక్షన్ అంటే రెండు టైమ్స్ లెన్స్ యాక్షన్ వన్ టైమ్ దేర్ఫర్ ద టోటల్ పవర్ ఎఫెక్టివ్ పవర్ ఇస్ గివెన్ బై 2 టైమ్స్ పవర్ ఆఫ్ లెన్స్ ప్లస్ 1 టైమ్ పవర్ ఆఫ్ మిర్రర్ బట్ వాట్ ఇస్ మిర్రర్ మిర్రర్ ఏంటి అది ఏ మిర్రర్ అది ప్లేన్ మిర్రర్ ప్లేన్ మిర్రర్ అంటే ఫోకల్ లెంగ్త్ ఇస్ ఇన్ఫినిటీ పవర్ ఇస్ 0 అంతే కదా ప్లేన్ మిర్రర్ అంటే ఇలా వచ్చి ఇలానే పోతుంది వాట్ యూ మీన్ ఫోకల్ లెంత్ రేస్ ప్యారలల్ గా వచ్చిన రేస్ ఎక్కడైతే పడతాయో దట్ ఈస్ కాల్డ్ అస్ ఫోకల్ లెంత్ ప్యారలల్ గా వచ్చిన రేస్ మళ్ళీ ప్యారలల్ గానే పోతాయి అంటే ఫోకల్ లెంత్ ఇస్ యూనిటీ పవర్ ఇస్ 0 సో దేర్ఫోర్ ఎఫెక్టివ్ ఇస్ గివెన్ బై 2 pl pl అంటే ఫార్ములా వాట్ ఇస్ ద ఫార్ములా పవర్ ఇదేం లెన్స్ ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ 1 బై f ఇస్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటు 1 బై r 1 బై f p అంటే సో మ్యూ మైనస్ 1 బై r అంతే ఇది ఫార్ములా ఓకే అది సిల్వరింగ్ ఆఫ్ లెన్స్ అది ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం కి దానికి లింక్ అయితే చూద్దాం సేమ్ ప్రాబ్లం
ఒకవేళ ప్లేన్ సర్ఫేస్ కాకుండా ఇది సిల్వరింగ్ చేశాడు అనుకోండి, ఇది కొంచెం ఇంకా హార్డ్, ఇది సిల్వరింగ్ చేశాడు మళ్ళీ సేమ్ ఫార్ములా. కాకపోతే ఇక్కడ పవర్ ఆఫ్ మిర్రర్ ఇదేంటి, ఏ మిర్రర్? కాంకేవ్ మిర్రర్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ కాంకేవ్ మిర్రర్? 1/2 = 2 మారదు, ఎందుకంటే మీతో డిపెండ్ కాదు, ఆర్ బై టూ ఎఫ్ ఇస్ ఆర్ బై టూ. 1/2 అంటే 2/2 ప్లస్ 2/2 వేస్తే అదే. కాన్వెక్స్ లెన్స్, ఈ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 15 ఇస్ ప్లేస్ ఆన్ ఏ ప్లేన్ మిర్రర్. An object is placed at 30 from the lens, the image will be first effective focal length అనుకుందాం. సేమ్ ఇది కాన్వెక్స్ లెన్స్ రా, దీన్ని ఒక మిర్రర్ దగ్గర మిర్రర్ ఇది ప్లేన్ మిర్రర్ ప్లేస్ చేసి నౌ ఇట్ ఇస్ వెనక సిల్వరింగ్ చేసినట్టు అనుకోవచ్చు అంటే ప్లేన్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ దిస్? ఏం సేమ్ థింగ్, రెండుసార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది, రిఫ్రాక్షన్ రిఫ్రాక్షన్ ఒకసారి. సో వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ పవర్ ఆఫ్ మిర్రర్? ఇది 0. పవర్ ఆఫ్ మిర్రర్ 0 అంటే 2 టైమ్స్ p. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్? ఇదేంటి, కాన్వెక్స్ లెన్స్ కదా. కాన్వెక్స్ లెన్స్ ఫార్ములా 1/3 = μ − 1 × 2/r. సో దేర్ ఫోర్ μ − 1 × 2/r. సో దట్ ఈస్ 4. ఇది ఇది క్యాన్సల్ r 4/r ఇంటూ మ్యూ మైనస్ వన్. మ్యూ ఎంతరా? డైరెక్ట్ ఫోకల్ అని ఇచ్చేసాడా? అయిపోయి ఇంకేందా? డైరెక్ట్ ఫోకల్ అని ఇచ్చేసి 2 × 1/f. వాట్ ఇస్ ద ఫోకల్ ఎంత గివెన్ యాజ్? 15 సార్, 2/15. దట్ ఈస్ 1/f = 2/15. 1/15 = 2/15, rf = 15/2. మ్యూ మైనస్ వన్ ఎక్కల డైరెక్ట్ ఇచ్చేసాడు ఫోకల్ అని. వాట్ ఇస్ పవర్ మీన్స్ 1/f? 1/f వాల్యూ ఇచ్చాడు 1/50, 2/50. పవర్ అంటే 1/50. ఇప్పుడు ఈ లెన్స్ ని ఏం చేశారు, ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం? 30 దగ్గర పెట్టాం. ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం, ఇక్కడ 30 అంటే యూ వాల్యూ ఇచ్చాడు, యూ ఈక్వల్ మైనస్ 30. వి అనుకోమన్నాడు అంతే. వాట్ ఇస్ ద ఫార్ములా వీఆర్ హావింగ్? 1/f = 1/f అంటే ఎంత? 2/15 = 1/v తెలియదు, −1/u − 30 +30. సో 1/v = 2/15 − 1/30. 30 LCM, 15 × 2 × 4 − 1, 3/30, 1/10. దెర్ఫర్ v ఈక్వల్ టు 10 cm. రైట్ సైడ్, రైట్ సైడ్ ఏర్పడి ఏంటి రియల్ లెన్స్. ఇది హార్డ్ కాపీ, వదిలేసేయండి, గుర్తు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే తీసేయండి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, λ1 xc/λ1 = w0 + k1. రెండోది xc/λ2 = w0 + k. నాకేం కావాలి? W0 కావాలి, హెచ్సి తీసాయి అంటే 10 డివైడ్ చేస్తే అయిపోతుందిగా, హెచ్సి లేదు కదా ఆప్షన్స్ లో, హెచ్సి హెచ్సి క్యాన్సిల్. సో λ2/λ1 W0 λ2 + k2 λ2 = W0 λ1 + k1 λ1. Therefore answer is k1 λ1 − k2 λ2 / λ2 − λ1. First option. W0 ఇది తెచ్చుకున్నా, దట్ ఇస్ 1 4 3. Cyclic process is shown on the PT diagram. Each of the curves shows the same process on a PV diagram. చూద్దాం ఫస్ట్ A to C చూద్దాం. A to C సరిగ్గా లేదు అంటే పాసింగ్ త్రూ ఆర్జన కాదని చెప్పలేకపోతున్నా. పాసింగ్ త్రూ ఆర్జన్ అయితే ఒక లెక్క, అది కాకపోతే వేరే లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ పాసింగ్ త్రూ ఆర్జన్ అనుకోండి A to B, అంటే అప్పుడు ఏంటి పాసింగ్ త్రూ ఆర్జన్? PEs డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఎప్పుడు పాసిబుల్? హలో, ఎక్కడికో పోతుందా? వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్ కాబట్టి ఫస్ట్ ఏ టు బి వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నాయి. ఏంటి ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ తీసేయి, థర్డ్ తీసే అసలు ప్రెజర్ కాన్స్టెంట్ అన్నాడు, అసలు ఏ టు బి ప్రెజర్ పెరుగుతూ ఉంది. ఫోర్త్ కూడా తీసే, ఫస్ట్ కానీ సెకండ్. ఏ టు సి టెంపరేచర్ కాన్స్టెంట్, సిబిఏ టెంపరేచర్ కాన్స్టెంట్, మధ్య కూడా ఐసోథర్మల్. ఐసోథర్మల్ అంటే హెపర్బల్లా ఓన్లీ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఎడ్డి కరెంట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ అనుకున్నాం. మెటల్ బ్లాక్ ఇస్ కెప్ట్ ఇన్ ఏ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వెన్ మెటల్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బి ఇండ్యూస్ ఇన్ ద మెటల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటే దట్ మూవ్స్ ఎలక్ట్రాన్స్, బికాస్ దే విల్ బి ఫోర్స్ ఈక్వల్ టు ఈక్వల్ కాబట్టి ఎలక్ట్రాన్స్ విల్ బి డ్రివెన్, అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో విల్ బి దేర్. ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ కాల్డ్ అస్ కరెంట్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఎడ్డీ కరెంట్. ఆ కరెంట్ పుట్టే కరెంట్ ఎలా ఉంటుంది? దట్ అపోజెస్ ద కాజ్. కాబట్టి ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది అనుకోండి, ఎడ్డీ కరెంట్స్ వల్ల ఏమవుతుంది? యాంప్లిట్యూడ్ తగ్గుతాం. అదే కదా మన
ఎక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ అంటాం, ఎక్కడ ఎక్కడ ఏం చేస్తాం, బ్రేకింగ్ ఆఫ్ ట్రైన్స్, ఏం ఫర్నేస్, ఇండక్టివ్ ఫర్నేస్, ఇండక్టివ్ ఫర్నేస్ స్టవ్, ఇండక్టివ్ స్టవ్. అలా జరగకుండా ఉండాలి, డాంపింగ్ జరగకుండా ఉండాలంటే అక్కడ అక్కడ మధ్యలో స్లాట్స్ వేస్తాం. స్లాట్స్ వేయడం వల్ల ఏరియా తగ్గుతుంది, ఫ్లక్స్ తగ్గుతుంది, అప్పుడు అది తగ్గుతుంది డాంపింగ్. 146 5 ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ వర్ టు షింక్ అంటే -1% మాస్ సేమ్, యాక్సిలరేషన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ జీ ఈజ్ ఈక్వల్ టు జీఎం బై ఆర్ స్క్వేర్, జీ కాన్స్టెంట్, మాస్ సేమ్, ఆర్ పవర్ -2 ఇంటూ -1% ఇంక్రీజ్ బై 2%. సిలికాన్ స్పెసిమెన్ ఇస్ మేడ్ టు పీ టైప్ సెమీకండక్టర్ బై డోపింగ్ అట్ ఎన్ యావరేజ్ ఆఫ్ ఇండియం ఆటమ్ పర్ 5×10⁷ సిలికాన్ ఆటమ్స్. ద నెంబర్ డెన్సిటీ ఆఫ్ ఆటమ్ ఇన్ ద సిలికాన్ స్పెసిమెన్ ఇస్ 5×10⁸ ఆటమ్స్ పర్ మీటర్ క్యూబ్, ఒక మీటర్ క్యూబ్ అన్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ యాక్సెప్ట్ ఆటమ్స్ ఇన్ సిలికాన్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ రేషియో అంటే ఎంత అర్థం, ఒక్క మీటర్ క్యూబ్కి 5×10⁸ ఆటమ్స్ ఉన్నాయి. బట్ అక్కడ పైన ఇచ్చాడు చూడు, ఇండియం ఆటం, ఒక్క ఆటం ఇండియం ఆటం ఎన్నిటికి, 5×10⁷ ఆటమ్. సో 5×10⁷ ఆటమ్స్ ఆఫ్ సిలికాన్కి ఒక్క ఇండియం ఆటం యాడ్ చేశాను. కానీ ఎన్ని ఉన్నాయన్నాడు, ఒక్క మీటర్ క్యూబ్ చూద్దాం ఫస్ట్. 5×10⁸ ఆటమ్స్ ఆఫ్ సిలికాన్కి ఎన్ని ఇండియం ఆటమ్స్, దట్ ఈస్ 5×10⁸ బై 5×10⁷ ఆటమ్స్ ఆఫ్ ఇండియం, దట్ ఈస్ 5 క్యాన్సర్ 10⁻¹ ఆటమ్స్ ఆఫ్ ఇండియం. ఇండియం అంటే అర్థమండి, అదే ఇండియా ఆటమ్స్ ఎన్ని అని అడిగాడు. బట్ అడిగింది 1 సెంటీమీటర్, ఇది 1 మీటర్ క్యూబ్ కి, 1 సెంటీమీటర్కి ఎంత, సో 1 మీటర్ క్యూబ్కి ఎంత, 1 మీటర్ క్యూబ్ అంటే ఓకే 1 మీటర్ క్యూబ్ ఎన్ని సార్, 100 సెంటీమీటర్ హోల్ క్యూబ్ అంటే 10⁶ సెంటీమీటర్ క్యూబ్ ఎంత, 1 సెంటీమీటర్ క్యూబ్కి ఎంత, 1/10⁶×10⁻¹, సో 10⁵. ఎస్ మార్కెట్ అప్లై చేశాను లాజిక్ చెప్పాలా. 001 ఓకే, 2 1 2 0 ఉన్నాయా, 2 1 2 0 ఉన్నాయంటే అది జోర్ కానీ జ్వార్ కానీ. మనకి ఆర్ చూద్దాం ఫస్ట్. ఆర్ అంటే 1 1 1 1 0 1 0 1 1 0 0 0 ఇది ఆర్ గేట్. 2 1 2 0 రావాలి జ్వార్ గేట్, ఇది ఒక్కటి చేయండి, ఇది జ్వార్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. కానీ ఇక్కడ కరెక్ట్గా దాన్ని రివర్స్ ఇచ్చాడా, 1 1 కి 1 ఇచ్చాడు, 1 0 కి 0 ఇచ్చాడు, 0 1 కి 0 ఇచ్చాడు, 0 0 కి 1 కరెక్ట్గా దీన్ని రివర్స్ ఇచ్చాడు, జ్నాన్ జ్నాన్. ఏం చేద్దాం, 1+QR2=QR అలా చేద్దాం. ఎలక్ట్రిసిటీ కూడా అడుగుతున్నారు ఇది కరెక్ట్. ఇది 90°C 90 ఓ 0 సిద్ధ ప్యారల్ పక్క. ఇది QR1 అనుకుందా, ఇది QR2 అనుకుందా, ఇది QR అనుకుంటే వాళ్ళకి QR1+QR2=QR ఏం అనుకోమని, జంక్షన్ టెంపరేచర్ అయినా ఎల్స్ అనుకుందా, క్యూఆర్ కే ఏ అన్ని సేమ్, అన్ని సేమేనా, ఇంకా కేఏ తీసే, 90 θ + 90 θ = θ − 0 3θ = 60°. 149 ఇలా పెట్టాం, ఇదో కరెంట్ ఇలా పోయి ఇలా పోయి ఇలా పోతే ఇలా పోతే దీని వల్ల మ్యాట్రిక్ లోపలికి 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 అన్ని లోపలికి ఫార్ములా 2√2μ0I/π. కానీ ఇక్కడ అది కాకుండా మిగతా ఎక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసినా సరే బ్యాటరీ ఇట్లా కనెక్ట్ చేశాడు, కరెంట్ ఇలా ఇలా పోయింది ఇట్లా పోయింది, సో బ్యాటరీస్ కనెక్ట్ లైక్ దిస్ ఇలా పోయింది, స్ప్లిట్ అయింది మళ్ళీ ఇలా వచ్చింది. సో బీ ఈక్వల్ ఎంత, 0 ఎట్ సెంటర్ ఆఫ్ స్క్వేర్, 2 లోపలికి 2 బయట. లాస్ట్ వన్
moment of inertia of rod of mass m and then tell about an axis. About an axis at a distance L by 4 from one of its ends. L by 4 from its end. Perpendicular its length. ఇది తీసుకోవద్దు ఇది తీసుకోవాలి. పారలాక్స్ థియరీ అప్లై చేయాలి అండి. IC ని సంకలించుకోవాలి. ఇది ఎంత? mn square by 12 plus m into ఇది ఇద్దరి మధ్య డిస్టెన్స్ L by 4 ఇది మొత్తం L by 2. L by 4 L square by 16. LCM 48. 4, 3, 7 by 48. రెండో మోడల్ ఆగ్రీ ఉంది ఎన్ని చేంజ్ కి చేంజ్ సార్.